విఆర్ఎల్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీ నేటికి అమలు చేయలేదని పిఆర్సీలో తమ కోసం ఇటువంటి ప్రస్తావన లేకపోవడం బాధాకరమని విఆర్ఎల్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 21,000 ఇవ్వాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పెదవడుగురు మండల పరిధిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పిఆర్ఎల్ మాట్లాడుతూ నిత్యావసర ధరలు ఆకాశంలో ఉన్నా మా వేతనాలు మాత్రం పెరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన వారందరికీ ప్రమోషన్ ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని కోరుతూ సమ్మెలోకి వెళ్లినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పిఆర్సీలో విఆర్ఎలకు 30% వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుందని మన రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చేయాలని కోరారు. నామినీలను విఆర్ఎలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ రిలే నిరాహార దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో 2017లో అలంకార్ థియేటర్ నందు విజయవాడ అలంకార్ థియేటర్ నందు వచ్చి ఇదే సమస్యలపైన గత ప్రభుత్వంలో పోరాడుతున్నప్పుడు వంటి మేము ఆ ధర్నాకి హాజరయ్యి మీకు నామినీగా పనిచేస్తున్న వాళ్ళందరికీ రెగ్యులర్ చేస్తానని చెప్పాడు. 21,000 జీతం చేస్తానని ఆ రోజు మాటిచ్చాడు. ప్లస్ డిఏ పెంచుతానని మాటిచ్చినాడు. ఎన్నో ఆశలు చెప్పి ఎన్నో నిరాశలు చేసి మాట తప్పను మడం తిప్పను నేనున్నా నేను విన్నా అని చెప్పాడు. కానీ ఈరోజు ఆ మాట ఎందుకు తప్పాడో ఎందుకు మాట ఇది చేస్తున్నాడో మాకు అర్థం కావటం లేదు. మా యొక్క బీఆర్సీ నందు కూడా మా ఈ బీఆర్ఏల సమస్య గురించి కానీ ఏనాడు ప్రస్తావించలేదు. అసలు ఏమీ మాకు అయినటువంటి అర్థం కావటం లేదు. ఈ ధర్నా ఎన్నాళ్ళ వరకు ఉంటుంది? 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మీ మండల లెవెల్లో మండల స్థాయిలో ఆఫీస్ నందు చేస్తాము. మరియు జిల్లా వ్యవస్థ నందు కార్యాలయం నందు 1, 2, 3వ తేదీన చేయాలని నిర్ణయించుకున్నాము. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోతే విజయవాడ నందు అలంకార్ థియేటర్ నందు సీఎం క్యాంపస్ వరకు మా ఆందోళన చేస్తామని చాలా మేము పట్టుబడుతున్నాము.